పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దరఖాస్తుదారుల ఆందోళన. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు డిమాండ్. బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా డాక్టర్ చిరుమిల్ల రాకేష్ నియామకం. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్లకు కృతజ్ఞతలు తెలిపిన పెద్దపల్లి బీఆర్ఎస్ శ్రేణులు. పెద్దపల్లిలో ప్రసవంలా మారిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అర్హుల ఎంపిక. అర్హుల ఎంపికలో అనేక అవకతవకలు జరిగాయంటున్న దరఖాస్తుదారులు. పెద్దపల్లిలో గ్రామ పంచాయతీ కార్మికుల వంట మార్పు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ హెచ్చరిక. పెద్దపల్లిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. సీఎం కేసీఆర్ నిరుద్యోగులతో ఆడుకుంటున్నారన్న నగర కార్యదర్శి బండి రాజశేఖర్. పెద్దపల్లి జెండా చౌరస్తాలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం. సొసైటీ సభ్యుల సేవలను కొనియాడిన దాసరి ఉష. పెద్దపల్లి స్ఫూర్తి దివ్యాంగుల కేంద్రంలో జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన దివ్యాంగులు. తురగల మద్దిగుంటలో యాదవ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పోచమ్మ తల్లి బోనాల వేడుక. పెద్దపట్నం బ్రహ్మోత్సవంలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలను వివరించిన యాదవ సంఘం అధ్యక్షులు దాడి కనకయ్య, నాయకులు దాడి ఐలయ్య, మద్దెవేన రాములు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆసన్నపల్లిలో గ్రామస్తుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా పోచమ్మ తల్లి బోనాలు.